రోజు ఏ భూమి పంచాది కదా భూమి పంచాది రోజు భూముల పంచాది ఎక్కడ చూసినా ధరణి రాక ముందుకోమో ఊరికి 10 పంచాదులు ఉండే కేసిఆర్ వచ్చిన తర్వాత ఊరికి 100 పంచాదులు తయారైపోయినాయి ఒక్కొక్క భూమి మీద అసలు ఏ భూమి ఎవందో ఎవడ అమ్ముతుండో ఎవడ కొంటుండో ఇయాల కొనుకొని పోగానే రేపు ఇంకొకటి వచ్చి కడిలు వాడతా ఉంటాడు ఏదిరా అంటే వాంతానికి నాతాన డాక్యుమెంట్ ఉంది అంటాడు వీడు కోర్టుకురుక వీడు కోర్టుకు మన కోర్టు పోయి ఏం చేస్తామే అనుక నమ్మేద్దాం అనుకొడు రకరకాల పంచాయతీలతోని ఇయాల ఊర్లల్లో మీ గ్రామాలల్లో మీరు ఒకసారి కూర్చోండి ఈ మీ గ్రామాలల్లో భూమి పంచాయతీలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి చెప్పురి భూమి పంచాయతీ లేని ఊరుందా ఆ భూమి పంచాయతీలు మీ గ్రామాల్లో మీ గ్రామాలల్లో భూమి పంచాయతీలు పెరిగినాయా తగ్గినాయా ఒకసారి చెప్పురి ఈ పోల్లో పాల్గొనండి సౌండ్ ప్రాబ్లం ఇప్పుడు సౌండ్ ఒక ఉంటాయి 50 ఉంటాయి అని ఒక ఆయన మస్తుగా భూమి పంచాయతీ లేని ఊరు లేదుమా మల్లన్నగారు అంటున్నాడు ఎందుకు వస్తావునేయ్ భూమి పంచాయతీలు వాయిస్ రావడం లేదంటడే హలో హలో వస్తుంది వస్తుంది భూమి పంచాయతీ లేని హనుమంతుని గుడి లేని ఊరు లేదు భూమి పంచాయతీ లేని ఊరు లేదు ఇది ఒక కథ కేసీఆర్ చెప్పమంటే హనుమంతుని ఊరు గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు అని చెప్తా ఉంటాడు ముచ్చట భూమి పంచాయతీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రికార్డులు మాయమైపోయినాయి అసలైనటువంటి పట్టాదారులను వదిలేసి దొరలను పట్టాదారులను చేసిరు రకరకాలుగా ప్రజల్ని హింసబెట్టి ప్రజల చేతుల్లో ఉన్నటువంటి భూములను గుంజుకుంటూ ప్రతి భూమి ఇక ఆ భూమిని కాపాడుకోవడానికి ఆయన హైకోర్టుకో సుప్రీంకోర్టుకో లోకల్ కోర్టులకో కోర్టుల చుట్టూ తిరగాలి ఒక భూమి పంచాయతీ ఉంటే ఒక అడ్వకేట్కి ఎన్ని పైసలు కావాలి కోట్ల చుట్టు తిరిగి 50000 అయితే 50000 అయితే చేస్తాడు ఆయన లేకపోతే చేయడు ఎంతో ఇంతో కత్తి గడిపి అయితే కోట్ల చుట్టు తిరిగాల కోట్లు ఖర్చు పెట్టాలి కోట్లు ఖర్చు పెట్టాలి ఈ భూములు చేయంగా ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి ఒక్క భూములే కాదు ఇయాల ఎట్లయిపోయింది ఇప్పుడు మనం ఆదాబాద్ హైదరాబాద్ లో చూస్తే ఈ రియల్ ఎస్టేట్ దందాలలో అదే నువ్వు మల్లారెడ్డి ఎప్పుడు భూమి కొన్నా చెరువు పక్కకే ఉంటాడు చూడు ఎందుకంటే ఇట్ జరిగి చెరువును కథం చేస్తాను మల్లారెడ్డి కాలేజీలు ఎప్పుడు చెరువు పక్క పంటే ఉంటాయి మీరు చూడ్రి ఎందుకంటే చెరువును కథం చేస్తాను కొంటాడు అన్నట్టు ఆడ అది వాస్తు కుదురుతుంది ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కేసుల కుప్ప తయారైపోయింది మొత్తం ఏడ చూసినా కేసులే ఇప్పుడు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చి కూర్చున్నాడు ఇక్కడ ఏంటంటే 14 ఎకరాల భూమి కబ్జాబెట్టారు ఆయనది 14 ఎకరాల భూమి ఏదంటే అధికారులు వీళ్ళంతా కుమ్మక్క అయిపోయి ఇంకోగానికి రాసిరట భూమి వాళ్ళందరూ మేనేజ్ చేసారు పాపం అమాయకుడుగా తెలియదు కోట్ల చుట్టూ తిరిగి ఆడ తిరిగి ఏడమ్మినవరా మేమా అంటే ఏడలేదట మళ్ళా ఆయన బాధ అది మీ గ్రామాలలో భూమి వివాదాలు పెరిగినాయా తగ్గినాయా అంటే 196% మంది మా గ్రామాలలో భూమి వివాదాలు పెరిగినాయని చెప్పి చెప్తా ఉన్నారు దాదాపు 2500 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పుడు మరి కేసీఆర్ వచ్చిన తర్వాత భూమి పంచాయతీలు పెరిగినాయి కదా ఇక ధరణి తీసుకొస్తే దాని ఇంట్లో పీనిగేలా ధరణిలో పరిష్కారమే దొరకని సమస్యలు ఉంటాయి ఎంఆర్ఓ చేతుల అధికారం లేదు ఆర్డీఓ చేతుల అధికారం లేదు ఇక మనోళ్ళు పోయి చాలా మంది పోతారు ఆడికి ఏడికి లీగల్ ఒపీనియన్ అని పోతా ఉంటారు సార్ ఈ భూమి కొందాం అనుకుంటున్నాం ఇది ఎట్లుందో చూడు సార్ అనగానే ఆయన 1956 నుంచి కాగితాలు తీసుకురాపో అంటాడు ఇక 2023 దాకా తెస్తాడు కాగితాలు లేగానే ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఈ లెక్క అంతా తీస్తారు వీళ్ళు లెక్క అంతా తీసిన తర్వాత అడ్వకేట్ చెప్తాడు ఈ భూమిలో ఎలాంటి వివాదం లేదు కొనొచ్చు అంటే కొనాలి లేకపోతే లేదు అయితే ఇక్కడ అసలు పంచాయతీ వచ్చింది ఈ భూమి మీద ఎవడో ఒకటి కేసు వేసి ఉంటాడు ఇక్కడ ఆన్ గోయింగ్ కేసు ఒకటి దీని లెక్క ఈ అడ్వకేట్ తెలియదు ఇక్కడ వరకు ఓకే ఆయన కింద రాస్తాడు లీగల్ అడ్వైజ్ ఓకే కానీ ఇప్పుడు నడుస్తున్న కేసుల వివరాలు మాకు తెలియవు అని రాస్తాడు ఇక ఈడ అసలు కథ వచ్చింది అయితే దీంతో ఈ భూమి పంచాయతీలో విసిగిపోయి వేసారినటువంటి ఒక ఒక బిడ్డ టైటిల్ సూట్ అని ఒక యాప్ తయారు చేసిండు
ఇది ఎంత అద్భుతమైన యాప్ అంటే అక్కడ ఉంటాడు పిలు ఆ నిజంగా ప్రసాద్ అని మీ మీరు ఏదైనా భూమి కొనాలనుకుంటే జస్టాల్లా పోయి చూసుకుంటే దాని మీద కేసు ఉందా లేదా తెలిసిపోతుంది అంతే ఏం వివాదం ఉంది ఏం కథ ఉంది మొత్తం కేసుల వివరాలన్నీ అందులో అందులో మీకు అవైలబుల్ గా దొరుకుతాయి మీ భూమి మీద కేసు ఉందా లేదా తెలుసుకో అంటే ఒకవేళ పెట్టాలనుకుంటే కూడా అందులో పెట్టేచ్చు ఆ అంతే ఇప్పుడు ఇప్పుడు నువ్వు కొనుకున్నావ్ అనుకో అన్న రండి ప్రసాద్ బాధితుడు కము ఇప్పుడు పరిస్కారం ఏది ఈ ఈ పంచాయతీలకు పరిస్కారం చూపించడంలో ఆయన తనవంతు పాత్ర పోషిస్తూ టైటిల్ సూట్ అనేటువంటి ఒక యాప్ ను తయారు చేసిండు టైటిల్ సూట్ అనేటువంటి యాప్ మైకియనా టైటిల్ సూట్ అనేటువంటి యాప్ ఏంది దాని ద్వారా ప్రజలారా ఇది ఎంత అద్భుతంగా ఉందంటే సగం కోర్టు పంచాయతీలు దగ్గిపోతాయి ఇన్నే అంతే ఈ కోట్ల చుట్టూ తిరిగి కోట్ల రూపాయలు ఆగం చేసుకొని కొన్న తర్వాత ఇరికిపోయి ఏ పంచాయతీ లేదుగా ఇప్పటిదాకా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా ఇది చెక్ చేసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా ఇది చెక్ చేసుకుంటే ఈ రోజు వరకు క్లియర్ ఉందా లేదా అనేది పక్కా తెలిసిపోతుందిగా అగో అటువంటి టైటిల్ సూట్ ఇది అలా టైటిల్ సూట్ అసలు మీ 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 బాధ ఏంది ఎందుకు దిగిరి దీంట్లోకి అది చెప్పండి ఇప్పుడు రైట్ నౌ ధరణిలో లేని ఆప్షన్ ధరణిలో పెట్టలేని ఆప్షన్ ఏపీ గవర్నమెంట్ లో కూడా మీ భూమి అనే ఒకటి సైట్ ఉంటుంది అందులో కూడా లేని ఆప్షన్ మేము ఇచ్చినాం ఇప్పుడు మేము వి స్టాండ్ ప్యారలల్ టు దిస్ బోత్ సిస్టమ్ అన్నమాట ఇప్పుడు బేసికల్ గా ఏదైనా ల్యాండ్ కేసు ఉన్నాయి అనుకోండి మీరు నా మీద ఏదైనా కేసు వేస్తే దాని మీద స్టే లేదనుకోండి నేను ఎవరికన్నా అమ్మొచ్చు ఆ కొనేటోనికి అసలు దాని మీద కేసు ఉందా లేదా అని తెలుసుకునే ఒక ఆస్కారం లేనే లేదు మాక్సిమం ఏంది మనం వేసి ఒక సర్పంచ్ కో ఒక ఎమ్మెల్యేకో చెప్పుకొని సరే ఇది అమ్మనీయకుండ్రి కొననీయకుండ్రి బలవంతుడు అనుకోండి నాలుగు హండ్రెడ్ బలవంతుడు అనుకోండి చెప్పి అమ్మేసుకుంటారు వాడు అక్కడ ఇది ఎట్టి పరిస్థితులు ఆగాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి ఒక ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఇప్పుడు మీరు నా మీద కేసేస్తే మీరు ఎవరికి పోయి చెప్తారు ఇక్కడ చెప్పుకోనికి లేదు అండ్ ఇప్పుడు జడ్జిల చుట్టూ అడ్వకేట్ చుట్టూ దిగాల్సిన పని ఉండదు ఇప్పుడు అందరు పోయి స్టే ఆర్డర్ కావాలి స్టే ఆర్డర్ కావాలి అంటారు అన్న ఎందుకు చెప్తారు చెప్పండి మీరు నా మీద కేసు వేస్తే నేను అమ్ముకోకుండా నన్ను ఆపుతందుకు మీకు స్టే కావాలి అవును అవునా అంతే మీకు స్టే లేని పని టైటిల్ సూట్ అనమాట స్టే అవసరమే లేదు నీకు అవును ఎందుకంటే నేను అమ్మనిగా చూపితే కొనేటోడు అంత పిచ్చోడైతే కాదు కదా మీరు గనక టైటిల్ షూట్ లోకి వచ్చేసి పిన్ కోడ్ పేరు సర్వే నంబర్ మీద ఫలానా కేసు ఉందని మీరు తెలియజెప్తే ఇక నేను అమ్మ చూపితే కొనేటోడు ఒకసారి సర్చ్ చేసుకున్నాను అనుకోండి క్లియర్ తెలిసిపోతుంది దట్ ఫలానా మల్లన్న హాస్ ఫైల్డ్ కేస్ ఆన్ ప్రసాద్ రెడ్డి సో ప్రసాద్ రెడ్డి ఇస్ ట్రైన్ టు సెల్ టు ఎక్స్ ఎక్స్ సర్చ్ చేసుకుంటాడు సర్చ్ చేసుకుని అరే ఇందులో కేసు ఉంది కదా మల్లన్న ఆయన మీద కేసు ఇచ్చిన కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట సింపుల్ అంటే 10 పేపర్లలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రకటన అంటే ఒకటి ప్రకటన ఇస్తారు కదా 10 పేపర్లలో ప్రకటన ఇస్తే హిందూ మూలంగా యావత్ ప్రజానికానికి తెలియదేమనేదనగా సో అండ్ సో నా క్లయింట్ ఆయన ఈ సర్వే నెంబర్ ఈ గ్రామంలో భూమి కొంటా ఉన్నాడు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల్లో తెలుపగలరు అనేటువంటి కాగితం ఉంటది అది కూడా పైసలు మిగులుతాయి అదైతుంది అంతకంటే ఫస్ట్ స్టెప్ మీరు మర్చిపోతున్నారు ఈయన నా మీద కేసు వేస్తే ఆయన పబ్లిక్ నోటీస్ ఇస్తాడు ఫస్ట్ ఏమని నేను ఈయన మీద కేసు వేసిన ఎవరు కొనుక్కుని అని ఇస్తారు కదా అవును అది కూడా తప్పుతుంది దాని మీద 100,000 రూపాయలు మేము దానికి మేము చార్జ్ చేసేది ఆ లిస్ట్ చేయడానికి 999 రూపాయలు మాత్రమే ఇప్పుడు 999 ఇప్పుడు టైటిల్ షూట్ ఉంది టైటిల్ సూట్ ఉంది ఈ టైటిల్ సూట్ అనేటువంటిది యాప్ అవును ఇప్పుడు ఈ యాప్ లో ఏమేం అంటే ఒక నేను ఇప్పుడు ఒక ఒక భూమి కొన్నాను అనుకుందాం నేను ఒక భూమి కొనాలనుకుంటున్నా సుదర్శన్ భూమిని తీసుకోవాలనుకుంటున్నా తీసుకోవాలనుకున్నప్పుడు ఇది నాకు ఎట్లా హెల్ప్ అవుతుంది ఇప్పుడు సుదర్శన్ అనే వ్యక్తి అతను భూమి మీరు కొనాలనుకుంటున్నారు కానీ సుదర్శన్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ ప్రసాద్ అనే వ్యక్తి కేసు వేసి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టైటిల్ సూట్ లోకి పోయి ప్రాపర్టీ కేస్ లిస్టింగ్ అనే ఆప్షన్ ఎంచుకొని అందులోకి ప్రసాద్ ఈజ్ అ పిటిషనర్ సుదర్శన్ ఈజ్ అ రెస్పాండెంట్ ఫలానా పిన్ కోడ్ లా ఫలానా గ్రామము ఫలానా మండలు ఇవి సర్వే నంబర్ అన్ని డీటెయిల్స్ పెట్టుకుంటూ ఏ కోర్టు కేసు నంబర్ అన్ని అన్ని ఆప్షన్స్ ఉంటాయి మా యాప్ లో అన్ని మెన్షన్ చేసుకుంటూ మీరు అప్డేట్ చేస్తే అంటే నేను అప్డేట్ చేస్తే మా బ్యాక్ అండ్ ఆఫీస్ ఆఫీస్ టీమ్ అప్రూవ్ చేస్తుంది ఇప్పుడు మీ ఈ నెగిటివ్ మీకు అమ్మ చూపితే మీరేం చేస్తారు మీరు ఒకటే వచ్చేసి టైటిల్ సూట్ యాప్ ఓపెన్ చేసి పిన్ కోడ్ ఎక్కిస్తారు సుదర్శన్ అనే పేరు ఎక్కిస్తారు
సర్వే నంబర్ అచ్చా ఇప్పుడు నేను ఎక్కిస్తా అంతే మీరు ఈయన అమ్ముతానన్నప్పుడు మీరు బండి వేసుకుని మీరు వందల వేల రూపాయలు పెట్రోల్ వేసుకుని తిరుగుతారు కదా అది కూడా అవసరం లేదు 99 రూపాయలు మాత్రమే కట్టి 99 రూపీస్ తోటి 99 రూపీస్ తోటి మీరు పిన్ కోడ్ సుదర్శన్ సర్వే నంబర్ ఈ మూడు వేస్తే ఆయన పేరు మీద నా సొంతడే ఎవడన్నా కేసు ఎక్కిచ్చిండా లేదా అనే తెలిసిపోతుంది ఈ రోజు వరకు అప్ టు డేట్ వరకు ఈ రోజు వరకు ఏ కేసునా తెలిసిపోతుంది అయితే తెలంగాణ ప్రజలు గాని ఆంధ్ర ప్రజలు గాని ఫస్ట్ చేయాల్సింది ఏందంటే కేసు ఏషనోలు గాని ఏయబోయటోలు గాని ఫస్ట్ టైటిల్ షూట్ యాప్ ని మన ఈకో సిస్టమ్ లకి రియల్ ఎస్టేట్ ఈకో సిస్టమ్ లకి దాన్ని తీసుకొని రావాలి ఇప్పుడు మీరు అడ్వకేట్ దగ్గర పోతారు కేసు వేస్తారు కేసు వేసుకోండి పర్లేదు సార్ స్టే వచ్చిందా స్టేకి 10,000 20,000 జడ్జి చుట్టూ జడ్జి దగ్గర లిస్టింగ్ కాదు ఇవన్నీ అవసరం లేదు మీరు ఖాళీ కేసు వేసేయండి సార్ మా హక్కులు మీరు పోరాడి తీసుకురండి కానీ అంతవరకు ఆ అమ్మని కూడా ఆపాలంటే ఏం చేస్తారు మీరు ఇంజక్షన్ ఆర్డర్ అదో ఇదో కోరుతా ఉంటారు కదా అవసరం లేదు అది కూడా మళ్ళీ 6 నెలలే అది కూడా 6 నెలలే మళ్ళీ సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ప్రకారం 6 నెలల తర్వాత ల్యాప్స్ మళ్ళీ రెన్యువల్ కాకపోతే లేనంటే సింపుల్ సింపుల్ ప్రజలారా ఇప్పుడు మనం ఒక భూమి పైన ఇంజక్షన్ ఆర్డర్ కోసం పోతాం ఎందుకు అనంటే ఒకవేళ ఈ ఆర్డర్ లేకపోతే ఆయన అమ్ముకుంటాడేమో పంచాయతీ పెట్టుకుంటాడు అమ్ముకుంటాడేమో అని పోతాం కదా ఇక ఏ బాధ లేదు సింపుల్ గా మీరు ఈ టైటిల్ షూట్ అనేటువంటి యాప్ లో మీ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అప్లోడ్ చేస్తే 999 రూపాయలు పెట్టి లిస్ట్ ఇవ్వాలి ఇందులో లిస్ట్ చేస్తే ఇక్కడ ఉంది కదా కొనేటోడు ఎవడైతే వస్తాడో ఇప్పుడు సుదర్శన్ భూమి నేను కొనటానికి వచ్చిన అనుకో ఆయన కేసు వేసినటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఇందులో అప్లోడ్ చేసిండు అప్లోడ్ చేసిన తర్వాత నేను సుదర్శన్ సర్వే నెంబరు ఆ పిన్ కోడ్ ఈ మూడు కొట్టింది అనుకో ఈయన వేసిన కేసు నెంబర్ వస్తుంది 2023 బై సంవత్సరం ఇది వచ్చేస్తుంది కేసు అరే దీని మీద కేసు ఉందిరా బాయ్ ఇక నేను కొనొద్దు అయిపోయి నాకు అడ్వకేట్ అక్కర్లేదు అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు పోయి భూమిని చూసుడు అక్కర్లేదు ఏది లేదు చాలా సింపుల్ ఇది ఇప్పుడు ధరణిలో కూడా ధరణిలో అయితే ఏమైతుంది ఏదైనా ఒక దీని భూమి మీద కేసు ఉంది అనుకో కేసు ఉంటే ధరణిలో ఆపాలన్నా ఏపీలో మీ భూమిలో ఆపాలన్నా ఏది ట్రాన్సాక్షన్ ఆపాలంటే అక్కడ ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ నంబర్ ఎక్కేయాల కోర్టు ఆర్డర్ కాపీ ఎక్కి ఆపరేషనల్ పోర్షన్ ఆఫ్ దట్ ఆర్డర్ ఏం జరిగింది దానిలో కూడా రాయాలి అది రాయేసి బ్యాక్ ఎండ్ లో పంపిస్తే కలెక్టర్ గారు చూసి దాన్ని ఆమోదిస్తేనే అది బ్లాక్ అవుతుంది ఒట్టిగా కేసు వేసి అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు కేసు ఇప్పుడు అన్నదమ్ములో పంచాయతీ ఉంది నేను కేసు వేసిన నాకు ఆర్డర్ లేదు 70% మళ్ళీ ఆర్డర్లు ఉండే 25% ఆర్డర్లు కూడా 6 నెలలే వ్యాలిడిటీ ఓకే సో దాదాపులో మీరు అనుకోసం 100% ఈ ఆర్డర్లే ఉండే ఇక నేను మీకు మీ మీద కేసు వేస్తే ప్రాపర్టీస్ ఆర్డర్ లిస్ట్ చేసిన అనుకోండి నేను డిలీట్ చేసేదాకా టైటిల్ షూట్ యాప్ బ్యాక్ ఎండ్ లో నేను అప్లోడ్ చేసినా నేనే డిలీట్ చేయాలా మీదే మీకే అధికారం ఉంటది మీ ఓటర్ అంటే ఇప్పుడు 999 రూపాయలకు నాకు లాగిన్ పాస్వర్డ్ ఇస్తారు ఇస్తాం ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ నాకు నేను వట్టిగానే ఈయన భూమి పంచాయతీ పెట్టాలని ఉత్తిగానే లాగిన్ అయి పెట్టిన అనుకో అట్లా ఉండదు మేము బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తాం మీరు ఎక్కించిన తర్వాత ఇన్ రివ్యూ ఉంటది మేము బ్యాక్ ఎండ్ లో పోయేసి మేము చేయాల్సింది మొత్తం కంప్లీట్ గా చెక్అప్ చేసి కరెక్ట్ అయినా పిటిషనర్ కరెక్ట్ అయినా రెస్పాండెంట్ కరెక్ట్ అయినా అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మొత్తం చూసుకొని దాని తర్వాత మేము అప్రూవ్ చేసినాకనే మా డేటా బేస్ లో లైవ్ అవుతుంది అప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ భూమి పంచాయతీల డేటా మొత్తం ఉంది మీతో ఇప్పుడు జనాల్ని పిలవాలి మనం రైట్ ఇప్పటిదాకా అయితే ఉంది ఇప్పుడు పిలవాలి జనాల్ని రైట్ ప్రజలారా మీరు ఒక సింపుల్ గా ఒక వర్క్ చేసుకోండి మీ భూమి పంచాయతీకి సంబంధించి ఒకవేళ మీరు ఎవరి భూమి పైన ఎవరి భూమి అంటే మీదే అనుకొని కేసు వేసిరు అనుకుందాం కేసు వేస్తే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఈ టైటిల్ సూట్ అనేటువంటి యాప్ లో మీరు కనుక అప్లోడ్ చేసి రెడీగా పెట్టుకుంటే ఏది 999 రూపాయలే దీనికి ఖర్చు అవుతుంది 999 రూపాయలతో ఖర్చు అయింది కదా ఈ ఖర్చు అయ్యేటువంటి దాటితో మీకు లాగిన్ ఐడి వస్తుంది పాస్వర్డ్ వస్తుంది విత్ ఓటీపీతో అయితే మీరు ఇందులో అప్లోడ్ చేస్తే మీ కేసు వివరాలు ఇందులో అప్లోడ్ చేస్తే ఈ కొనటానికి వచ్చినారు కదా కొనటానికి వచ్చిన ఆయనకు 99 రూపాయలకే ఈ కేసు వివరాలు తెలుసుకోవచ్చు ఏ కోర్టు ఏ కేసు నెంబర్ ఎంత ఏం జరుగుతా ఉంది ఈ అన్ని 99 రూపాయలు అంటే ఇక్కడ కొనటాయన ఇది కొనటాయన చూసుకోవచ్చు దీని మీద కేసులు కేసు పెట్టిన ఆయన అప్లోడ్ చేసుకోవచ్చు ఇది చాలా అద్భుతంగా ఉంది గిది చేయాల్సిండే ధరణి కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సి ఒక గిది జరగాల్సిండే ఈ దిక్కుమాల ధరణి తెచ్చి దాంతో ఊరికి 100 పంచాయతీలు తయారైతాయి ఎంత అద్భుతంగా ఉంది యాప్ ఆర్డర్ ఉంటేనే కేసులు చెప్తాం లేకపోతే లేదు ఇప్పుడు కొన్ని బిల్డర్ల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు పెద్ద పెద్ద బిల్డర్లు టాప్ 10 బిల్డర్స్ ఇన్ హైదరాబాద్
వేర్ వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి అన్న, పర్మిషన్లు వచ్చినాయి, బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసింది, జనాలు కొంటూరు కూడా లోన్ తీసుకొని, కానీ ఇన్కమ్ బట్టి కేసు ఉంది. ఇప్పుడు అవి నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్పలేను, ఎవరన్నా కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళ పిన్ కోడ్ తీసి ఆ బిల్డర్ పేరు ఎక్కించి మీరు సర్చ్ చేయమని చెప్పండి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తా ఉన్నా మై హోమ్ బుజా ఉంది, లేకపోతే ఇంకొక ఏది గ్రీన్ కోవల బిల్డింగ్ ఉంది, లేకపోతే ఇంకా ఈ పెద్ద పెద్ద కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో మీరు ప్లాట్ కొనడానికి పోతున్నారు అనుకో, ఈ ప్లాట్ ఇప్పుడు మధ్యనే ఉంటది, బ్యాంక్ ఆయన అప్రూవ్ చేస్తాడు, లోన్ ఇస్తాడు, అన్ని అవుతుంది. ఈ అంతా ఈ గవర్నమెంట్ ఇల్లో మారిన తర్వాత, ఈ భజన చేసేటోళ్ళు మారిన తర్వాత అసలు దిగుతాడు మళ్ళా, అలా అసలు దిగి దీని మీద కేసు ఉంది అంటాడు, మీ అందరిని ఇల్లు కాల్ చేయిస్తాడు. మొన్న రీసెంట్ గా పేపర్లో చూస్తే పెద్ద యాడ్, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కదా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, వారి కొడుకు మీద కూడా ఒక ప్రాపర్టీకి సంబంధించి కేసు ఉంది, బ్యాంకులు ప్లీజ్ అప్రూవ్ చేయకండి అని చెప్పి ఆ కేసు నెంబర్తో సహా ఆర్టికల్ ఎవరి నా తెలిసి ఇంకొక ఎవ్రీ అటెండెన్స్ ఒకసారి వస్తూనే ఉంటుంది పేపర్లో. ఇప్పుడు ఒక మనిషి చేసిండు, నడుస్తున్నది ఇంకా జనాల్లో ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయ భూములతో పాటు అన్ని ప్లాట్లు కాని నుంచి మా దగ్గర అన్ని అపార్ట్మెంట్ కమర్షియల్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ విచ్ ఇస్ అండర్ లిటిగేషన్ కెన్ బి లిస్టెడ్ ఇన్ టైటిల్ సూట్ యాప్ బై పేయింగ్ 999 rupees. 999 rupees కట్టండి, మేము బేర్ మినిమం ఛార్జ్ చేస్తున్నాము, మాకు ఇంజనీరింగ్ కాస్ట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు పేపర్లో వేస్తే 15,000 పోతాయి అన్న. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నేను ఒక మనిషి దగ్గరికి వెళ్ళి భూమిది అగ్రిమెంట్ చేసిన బొబ్బిల్ల. ఇంకోటి సెకండ్ ప్రాబ్లం నాకు ఏదో వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తోటి వచ్చింది. నేను మల్లవల్లిలో భూమి కొన్నా, ఏది ఇండస్ట్రియల్ జోన్ లా. మీరు బిలీవ్ చేయరు, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు టైంలో నేను కొంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిండు అని చెప్పేసి పోయి అడిగితే దాని మీద ఆల్రెడీ టైటిల్ సూట్లు నడుస్తున్నాయి, దాని మీద అధికారం అనేది ఇంకా తెలియదు గవర్నమెంట్ కి. తెలియదు మాకే తెలుస్తుంది, ఎంత ఘోరం చూడరు ఇది. ఇక యాప్ మన ఏది దీంట్లో ప్లేస్టోర్ లో ఉంటది, ప్లస్ యాప్ స్టోర్ లో ఉంటది. ఇగో ఇట్లా ఇదే డిజైన్ లో ఉంటది, ఒకసారి చూడండి. ఇంకో ఇది డిజైన్ టైటిల్ సూట్ అనేటువంటి యాప్ ఇక ఇట్లా ఉంటది. ప్లేస్టోర్ లో కానీ మీకు ఏది యాపిల్ స్టోర్ లో కానీ ఈ రెండిట్లలో అందుబాటులో ఉంది. సింపుల్ గా ఉంది. ఇగో జస్ట్ ఇగో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా టైటిల్ సూట్ అని వస్తుంది. ఇగో ప్రాపర్టీ కేసు సర్చ్ చేసుకోవచ్చు జస్ట్ ఇట్లా కొట్టేసి, అంతే. ఆ తర్వాత ప్రాపర్టీ కేసు లిస్టింగ్ చేయొచ్చు దీంట్లో, మళ్ళా మీ కేసు వివరాలు కూడా ఇందులో ఎంటర్ చేయొచ్చు. అయితే ఈ ప్రాపర్టీ ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే అపార్ట్మెంట్ కమర్షియల్ ప్లాట్ హౌస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇండస్ట్రియల్ ఏ భూమి అయినా సరే ఏ భూమికి సంబంధించి ఏ కేసు ఉంది అనేది సింపుల్ గా ఇందులో ఒకసారి చూసుకోవచ్చు. ఒకవేళ దాని మీద కేసు ఉందంటే దాన్ని కొండ్రు ఎందుకు వచ్చిన బాధ? అడ్వకేట్ దగ్గర కూడా అక్కర్లేదు, 5,000 10,000 పెట్టాలి, 999 rupees వట్టిగానే. కేసు ఉందా లేదా దీని కథ ఏంది, కేసు నెంబర్ ఎంత, ఎవరెవరి మధ్యలో ఉంది, దీని కేసు పూర్వపరాలు ఏంటి, మొత్తం తెలిసిపోతా ఉంది. అయితే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ప్రతి ఒక్కరు కనుక దీన్ని ఈ ఇష్యూని అంటే టైటిల్ సూట్ అనేది ఒక ప్రాపర్టీలో డీల్ చేసేవాళ్ళు, అమ్మేటోళ్ళు కానీ కొనేటోళ్ళు కానీ, ఇది కేసు ప్రై కేసు వేసిన ప్రతి ఒక్కరు మనం ఖచ్చితంగా టైటిల్ సూట్ లో లిస్ట్ చేయాల్సిందే. మనం భూమి వేసిన దీని మీద కేసు ఉంది అని జెండా మాత్రం కాదు, టైటిల్ సూట్ లో లిస్ట్ చేయాలి. ప్రాపర్టీ బయర్, ప్రతి ఒక్క ప్రాపర్టీ బయర్ ఇది చూసుకోవాలి, ఒకసారి సర్చ్ చేయాలి, సర్చ్ చేసుకోవాలి. ఈ రెండు కనుక మనం అలవాటు వేసుకుంటే ఇప్పుడున్న కేసులు గణనీయంగా తగ్గుతాయి. అండ్ ఈ కేసు రియల్ ఎస్టేట్ సంబంధించి మర్డర్లు 420లు అన్ని తగ్గిపోతాయి, మొత్తం కంప్లీట్ గా జీరో అయిపోతుంది. సో ఈ సిస్టమ్ అనేది జనాల మైండ్ లోకి ఎక్కించుకొని ఇది దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ నౌ ప్రాప్టెక్ అంటే ఇది ప్రాపర్టీకి సంబంధించిన టెక్ కంపెనీ, దీన్ని ఈ సిస్టమ్ లో ఉండాల్సిందే రియల్ ఎస్టేట్ లావాదేవీలలో ఖచ్చితంగా. కోర్టులలో అడ్వకేట్లు ప్లస్ రియల్ ఎస్టేట్ లావాదేవీ, ఇప్పుడు దీంతో ఇప్పుడు అడ్వకేట్ల ఆదాయం దెబ్బతింటది కదా, ఖచ్చితంగా దెబ్బతింటది అన్న. ఎందుకు అది కాదు, ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ యుఎస్ నేను 5,84,000 అని కొట్టి వాసవి అని కొట్టాను అన్న, వాసవి కన్స్ట్రక్షన్ వాసవి ఉన్నది ఒక కేసు. 5,84,000 పార్టీ నేమ్ వాసవి, వాసవి అని కొట్టండి వాసవి. సర్వే నెంబర్? సర్వే నెంబర్ అవసరం లేదు, ఇంకా పేరుతో వచ్చేస్తుంది. ఒకటి పేరు కొడితే పేరు, సర్వే నెంబర్ లేకపోతే ఒకటి పేరుతో సర్చ్ చేసుకోండి. మీ ఒక 99 rupees పే చేయాలి, 99 rupees పే చేస్తే దీని కేసు డీటెయిల్స్ వస్తాయి. ఇక వాసవి కన్స్ట్రక్షన్ లో మీరు ప్లాట్ కొనండి, 2 BHK ఆఫర్ ఈ కాదు, ఫస్ట్ ఇది చూసుకోండి, ఫస్ట్ ఇది చూసుకోరు రైనా. ఇండియాలో 5 crore కేసులు ఉన్నాయి, అద్భుతంగా ఉంది ఇది. 5 crore కేసులు అంటే ఏదన్నా, యుఎస్ లా జడ్జిలు కేసు ఉంటే వెనకట ఛాంబర్ల కేసు కోర్టులకు వస్తారు,
కేసు ఉంటేనే ఎన్నికడికి ఏంచి ముందుకొస్తాడు. ఒక కేసు వచ్చిందంటే దాన్ని మొత్తం ఖతం చేసేదాకా ఆయన రోజు వచ్చేసి కూర్చొని 15 రోజుల ట్రయల్ ఖతం చేసి జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎన్నికడికి కూర్చుంటాడు. మన దగ్గర చూడండి, ఒక జడ్జి కూర్చుంటే ఒక 50 అడ్వకేట్లు, ఓ 50 మంది కోట్లాడేటోళ్ళు అటుపక్క ఇటుపక్క లొల్లి పంచాయతీ. అంటే బేసికల్గా ఏంటంటే సిస్టమ్ మొత్తం ఇట్లా క్లాగ్ అయి ఉంది మన దగ్గర. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇది గవర్నమెంట్ దగ్గర ఉంటే బాగుండేది కదా, ఇది గవర్నమెంట్ చేయాల్సిన కార్యక్రమం కదా. అది గవర్నమెంట్ చెప్పాలి, ఎందుకు చేయలేదు అనేది ధర్నీలో. అంటే మేము బేసికల్ గా ఇది నా నా అంటే మంటలకెళ్ళి వచ్చింది ఇది. నీ 50 నుంచి పుట్టింది అంటే. ఇప్పుడు నాకు బాధపడ్డా, నేను బాధపడ్డా కాబట్టి నేను ఇంకో సొల్యూషన్ తీసుకొచ్చిన. గవర్నమెంట్ ధర్నీలో ఒక మాట ఒకటి చిన్నది, ఏది ఆర్డర్ లేకున్నా కానీ జస్ట్ ఇంటిమేషన్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ బయర్ అనేటోడు పాపం వాడు ఏదో కష్టపడి, లేకపోతే తల్లిదండ్రుల ప్రాపర్టీలో తాతల ప్రాపర్టీ అమ్మే, లేకపోతే కష్టపడో పైసలు తీసుకొస్తాడన్న 50 లక్షలు కోటి రూపాయలు మామూలు చేసామా? మనకి అధికారం లేదా తెలుసుకునేది? తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రజలారా ఒకటే సింపుల్ గా, మీ భూమి పంచాయతీలకు సగం చనిపోతారు చూడగా, కోట్ల మీద భారం కూడా తగ్గుతుంది, పైసలు కూడా మిగులుతాయి గవర్నమెంట్ కి. సింపుల్ గా ఫస్ట్ మీరు మీరు ఒక భూమి పైన కేసు వేస్తే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను టైటిల్ సూట్ అనేటువంటి యాప్ లో మీరు లిస్ట్ చేయరు, లిస్ట్ చేయడం అప్లోడ్ చేయరు అంతే, వివరాలన్నీ అంతే అప్లోడ్ చేస్తే ఏమైతుందంటే ఇక ఎవరైనా కొనేటోడు ఉన్నా, కొనేటోడు ఎవరైనా వచ్చినా కూడా ఏది 999 రూపాయలకే మీకు ఇంట్లోకి వచ్చేస్తాయి. మీ ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే జస్ట్ 99 రూపాయలు పెట్టుకొని ఈ భూమి వివరాలు ఇంట్లో పేరు, ఇప్పుడు వాసవి 5,84,000 అని కొట్టినాం కదా, ఈ కొడితే దాని మీద కేసు ఉన్నదా లేదా అని 99 రూపాయలు తెలిసిపోతుంది. కేసు ఉందనుకో మనకు కొద్దా భూమి, సింపుల్ సింపుల్ గా అయిపోయా. ఇక్కడ కొన్న వాళ్ళు కూడా ఎవరైతే కేసులు వేశారో, కేసులు వేసిన వాళ్ళు ఖచ్చితంగా టైటిల్ సూట్ లో మీ వివరాలు నమోదు చేసుకోరు. ఇక ఎంత ఓల్డ్ కేసు ఉన్నా పర్లేదు, ఏయండి మేము చెక్ చేసి అప్రూవ్ చేస్తాము, బ్యాకెట్ లో రెడీ పెడతాము. ఎంత పెద్ద పేపర్ ఉన్నా గానీ దీనికి సంబంధించి మీకు ఇంకేమన్నా డౌట్ అనిపించింది అనుకో, ఇంకేమన్నా డౌట్ ఉండి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కావాలనుకున్నారనుకో, సింపుల్ గా ఇగో ఈ నెంబర్ కాల్ చేయండి. రైట్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్ పైన ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు ఏమన్నా అంటే కాల్స్, అంటే మరి కాల్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కాల్ సెంటర్ బ్యాక్ ఎండ్ టీమ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అన్న. ఓకే ఓకే. స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ చీటర్స్ అందులో కొట్టి చూడరు, వడ్డీనే తెలిసిపోతాయి. ఎక్కడైతే వెంచర్ ఆయన చేస్తున్నాడు, పిన్ కోడ్ కొట్టుంది. ఇగో జస్ట్ ఇగో ఇది ఈ కంపెనీకి సంబంధించినటువంటి నేము, కస్టమర్ కేర్ నెంబర్ ఇది 9347921958 9347921958. ఈ నెంబర్ కు కాల్ చేసి మీకు ఎట్లాంటి సమాచారం కావాలనేది తెలుసుకోవచ్చు. టైటిల్ సూట్ అనేది సగం కేసులు, 70% కేసులు ఖతమైపోతాయి. 70% కేసులు మళ్ళీ అగ్వల్లే. ఈ అడ్వకేట్ దగ్గరికి పోతే ఆయన ఇజ్జదిరి ఒపీనియన్ అని రాసి అడ్వకేట్, ఎప్పుడు ఏ అడ్వకేట్ కూడా ఫ్లో ఆఫ్ టైటిల్ అంటే ఎక్స్ వై కమెంట్ వై జెడ్ కమెంట్ చేస్తారు. ఆన్ గోయింగ్ సూట్స్ గురించి ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడున్నటువంటి పంచాయతీల గురించి ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు కాదు, ఎప్పుడున్న పంచాయతీల గురించి చెప్పాడు అని ఏమంటాడంటే ఆన్ గోయింగ్ సూట్స్ నాకు తెలియదు అని కింద రాస్తాడు. అంతే సింపుల్ డిస్క్లైమర్ కింద ఉంటది, నాకు తెలియదు. జాగ్రత్త ప్రజలారా, ఇది ఇది ఒక కేసు అన్న. ఒకటే కేసు వేసిన మన దగ్గర తెలంగాణలో 3 లక్షల సివిల్ కేసులు ఉన్నాయి, ఆంధ్రాలో 5 లక్షల సివిల్ కేసులు ఉన్నాయి రైట్ నౌ యాజ్ ఆఫ్ టుడే యాజ్ వి స్పీక్ అంత ఉన్నాయి. అందులోకి ఏంచి అందరూ ఎవరెవరైతే సివిల్ కేసులు వేసారో వచ్చి ఇందులో మాత్రం 999 రూపాయలు కట్టి ఇందులో అప్లోడ్ చేసేస్తే ఇంకా దాని మీద ఎటువంటి పర్చేసింగ్ కానీ సెల్లింగ్ ఇంకా, ఎందుకంటే కొనేటోడు రవ్వంతగా కేసునా కొంటాడా? కొనడు. వాడు 99 రూపాయలు కట్టి చూసుకుంటాడు, కానీ 100 రూపాయలు కేసు అని అంటే కథ బ్యాక్అట్ అయిపోతుంది ఇమీడియట్లీ. అది ఇది ఇడికే ఇది ఆగిపోతుంది జనాలు. సొల్యూషన్ చాలా అద్భుతంగా ఉంది ప్రజలారా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక ఆవేదనలోంచి పుట్టిన యాప్ ఇది, ఆవేదనలోంచి యాప్ పుడితే గవర్నమెంట్ దగ్గర కూడా కేసు దాఖలు లేవంటే, గవర్నమెంట్ దగ్గరనే డేటా లేదు దీని మీద కేసు ఉందా లేదా అనేది. ఇప్పుడు టైటిల్ సూట్ అనేటువంటి యాప్ లో టైటిల్ సూట్ టైటిల్ సూట్ అనేటువంటి యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ కేసు వివరాలు నమోదు చేసుకోండి అంతే.
మీ కేసీఆర్ కేవలం 999 రూపాయలు పెట్టి మీరు దర్జాగా అనుకోవచ్చుగా అంతే దాన్ని ఎవడు కొరేది లేదు చేసేది పోయి రాత్రి పూట ఎవడు వస్తున్నాడు ఏ పంచాయతీ లేదు సర్పంచ్ పట్టుకొని ఎమ్మెల్యే పట్టుకొని సార్ పైరవీలు ఏం అవసరం లేదు మీరు ఇంట్లో కాదు మీరే మీరు వేసి మీ ప్రాపర్టీ మీద జెండా వాదినట్టు దీని మీద కేసు ఉంది కొనకూరి అని చెప్పి ఒకసారి లిస్ట్ చేయండి యువర్ జాబ్ ఇస్ డన్ రైట్ ఇంకా ఇంకా నేను ఇంకా తెలుసుకొని మీకు రెండు మూడు రోజులు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ ఇటువంటి యాప్ నేను నిజంగా ఎప్పుడు చూడలే కూడా నేనే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఇంత డేటా ఎట్లా గ్యాదర్ చేసిరు ఏం కథ అని చాలా గొప్ప విషయం ప్రజలారా ఎవరైతే కోర్టుల చుట్టూ భూమి పంచాయతీలను తిరుగుతూ ఉన్నారో ఇండ్ల పంచాయతీలను చెప్పి తిరుగుతూ ఉన్నారో జస్ట్ మీ కోర్టులో వేసినటువంటి కేసు వివరాలు ఇందులో లిస్ట్ చేసుకోండి గంతే అంతే 999 రూపాయలు గట్టి అలా అలా వారేస్తే ఇక ఆయన కొనేట అయినా దాన్ని చూసి ఎవడు ఎవడన్నా దొంగతనంగా కొందామన్నా కూడా ఇక్కడ దొరికిపోతాడు సింపుల్ గా ఈజీగా డోంట్ వరీ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా అద్భుతమైనటువంటి యాప్ ప్రజల్లోకి తీసుకొచ్చినారు థ్యాంక్ యూ స్పెక్ట్రా గిట్రా అన్ని అందులోనే దొరికితే చూడరు ఇక కొత్త గేముంది లిస్ట్ చేసేటోళ్ళు లిస్ట్ చేయాలి అది ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా ఇప్పుడు కేసు వేసినటువంటి వాళ్ళు ఇప్పుడు లిస్ట్ చేయండి ఆ లిస్ట్ చేసినటువంటి మీ కేసు వివరాలు కూడా ఎట్లా పెడితే అట్లా కాదు మళ్ళా ఉన్నదా లేదా మొత్తం లీగల్ గా చెక్ చేసుకొని మళ్ళీ దాంట్లో అప్రూవ్ చేస్తారు అన్నట్టు మీకు ఇట్లా కొట్టగానే అట్లా రాదు మళ్ళా చాలా అద్భుతంగా ఉంటారు చూసుకోరు సగం కేసులు పరిష్కారం అయితాయి నిన్ను రవీంద్ర భారత్ లో పెట్టి సన్మానం చేయాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇగో ఈయన భూమి పంచాయతీ ఉంది ఈయన కనుక ఈ 2010లోనే ఈయన ఈ కార్యక్రమం చేసుకుని ఉంటే ఇవాళ భూమిని ఎవడు కొనకపోవు ఎవడు గెలువెట్టకపోతుండే ఒక గది జరిగింది కూర్చోన్నా